రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండల కేంద్రంలో 50 లక్షల రూపాయల వ్యయంతో మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఫిష్ మార్కెట్ నిర్మాణానికి కృషి చేసిన మత్స్యకారుల ఆరాధ్య దైవం కాకాని గోవర్ధనుడి పుట్టినరోజు మత్స్యకారులకు పండుగ రోజు అని అందుకే గంగమ్మ వడిలో గోవర్ధనుడి జన్మదిన సంబరాలు చేసుకుంటున్నామని ముత్తుకూరు మండలం వైసీపీ ప్రధాన కార్యదర్శి మత్స్యకార సంఘం నాయకులు ఎల్లంగారి సాయి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనుడి పుట్టినరోజును పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం తీరంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మత్స్యకార సంఘం నాయకులు ఎల్లంగారి సాయి ఆధ్వర్యంలో కాకాని 30 అడుగుల భారీ కటౌట్ ను సముద్ర తీరంలో ఏర్పాటు చేసి పాలాభిషేకం పూలాభిషేకాలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 59 కేజీల భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మత్స్యకార సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రళయ కావేరి చిన్న, సుబ్బు, శ్రీహరికోట చిట్టి, శ్రీను, ఏసుపాదం, ఉదయ్ పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. జరిగింది అలా ముత్తుకూరు మండలానికి సంబంధించి ప్రధానంగా దాదాపుగా ఈ ముత్తుకూరు మండలంలో మత్స్యకారులు 3000 కుటుంబాలు ఉన్నాయన్న ఈ మండల కేంద్రంలో ఒక ఫిష్ మార్కెట్ ఉంటే మత్స్యకార అభివృద్ధికి దోహదపడుతుందన్న అని చెప్పగానే ఆయన మారు మాట మాట్లాడకుండా ఈ రాష్ట్రంలోనే మండల స్థాయిలో ఎక్కడ లేనటువంటి ఫిష్ మార్కెట్ ను మా ముత్తుకూరు మండలానికి మత్స్యకారులకు దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనసున్న దేవుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మా మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుక సందర్భంగా 58 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59వ సంవత్సరం అడుగు పెట్టిన శుభ సందర్భంగా 59 కేజీ కేకులు కట్ చేసుకోవడం మేమంతా చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఈనాడు ఈ గంగమ్మడిలో పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుంటూ మా అభినందనని ఈ విధంగా తెలుపుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికీ ఎన్నటికీ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా శాశ్వతంగా ఉండాలని ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండాలని కాకాని గోవర్ధన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మచ్చికల తరపు నుండి ప్రతి ఒక్కరి తరపు నుండి ఆయనకి జన్మదిన వేడుక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సర్వేపల్లి ముద్దుబిడ్డ, సర్వేపల్లి సింహంగా పిలుచుకుంటున్నా మన శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఈ కటౌట్ని పాలాభిషేకంతో మరియు పుష్ప అలంకారంతో అలాగే మన మత్స్యకారుల తరఫున అనేక వందనాలు తెలుపుతూ అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. అదేవిధంగా సాయి గారు ఇప్పుడే చెప్పారు అన్ని విషయాలు మత్స్యకారుల గురించి ఏమేం చేశారో. అదేవిధంగా మా మత్స్యకారుల తరఫున ఎన్నో విధాలుగా ఆయనకి రుణమని ఉంటామని కోరుకుంటూ ఈ జన్మదినాలు చాలా సంవత్సరాలు జరుపుకోవాలని 59వ సంవత్సరంగా ఇది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత్స్యకారుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.